ఇండియా క్రికెట్ టీంకి సంబంధించి హెడ్ కోచ్గా ఆ పేరునైతే అనౌన్స్ చేసేశారు. భారత మాజీ స్టార్ క్రికెటర్ అయినటువంటి గౌతమ్ గంభీర్ని ఆ స్థానంలో నిలబెట్టేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రాహుల్ ద్రావిడ్కి సంబంధించి ఈ నెల చివరితోటి ఆయన పదవీకాలం పూర్తవుతుంది కాబట్టి కొత్త హెడ్ కోచ్ని కూడా నియమించారు. మనం ముందు నుంచి ఊహించినట్లుగా ఆ పేరు ముందు నుంచి వినిపిస్తోంది. అరవింద్ గారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఒక మాటలో చెప్పాలి, ఒక మాట చెప్పి మిగతా విషయాలకు వెళ్దాం. ఇన్నాళ్ళు భారత క్రికెట్ కోచ్గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ మిస్టర్ డిపెండబుల్, అంటే బాగా T20 మ్యాచ్లో కనీసం అంటే బ్యాట్స్మెన్ గేమ్గా ఉండే T20 మ్యాచ్లో కూడా నిదానంగా సావకాశంగా మిస్టర్ కూల్గా ఆడేటటువంటి వ్యక్తి. అదే సందర్భంలో ఇప్పుడు వస్తున్నటువంటి గంభీర్ మిస్టర్ హిట్టర్, మిస్టర్ హిట్టర్గా రాహుల్ అంటే ఆయన అనేది ఒక డిఫరెంట్ స్టైల్ అని చెప్పాలి. అదే సందర్భంలో ఆయన ఐపీఎల్లో కూడా చాలా సందర్భాల్లో అంటే కోల్కతా నైట్ రైడర్స్ క్యాప్టెన్గా ఆయనకు సంబంధించిన దూకుడు, టీంకి సంబంధించిన దూకుడు కూడా ఒక పక్కన చూసాం. రెండోది 2024లో జరిగినటువంటి T20 కప్లో ఐపీఎల్లో ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి ఆయన మెంటర్గా ఉన్నటువంటి టీం అదే కోల్కతా నైట్ రైడర్స్ టీం గెలిచింది. ఇక్కడ టీంకి సంబంధించినటువంటి అనేక అంశాలు ప్రధానంగా కోచ్గా ఉండేటటువంటి వ్యక్తికి సంబంధించిన అంశాలు ప్రధానంగా తీసుకుంటే కోచ్ యొక్క నిలకడ కోచ్ యొక్క దూకుడు రెండు అవసరమే. నిలకడగా ఉన్నటువంటి కూల్గా మిస్టర్ కూల్గా మిస్టర్ డిపెండబుల్గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ నాతృత్వంలో T20 వరల్డ్ కప్ తీసుకొచ్చినటువంటి ఇదే టీము ఇప్పుడు రానున్న సిరీస్ ఏదైతే శ్రీలంక సిరీస్ ఉందో శ్రీలంక సిరీస్లో 3 T20 రెండు వన్డే మ్యాచ్లు అనుకుంటా ఆడుతుంది. ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి తేడా అయితే కనిపించే అవకాశం అయితే చాలా సుస్పష్టం. అదే సందర్భంలో టీం మేనేజ్మెంట్ విషయంలో కూడా ఆయనకు ఐపీఎల్లో ఉన్నటువంటి ట్రాక్ రికార్డు చూస్తే టీంకి సంబంధించిన మెంటర్గా కానీ టీం కోచ్గా అంటే క్యాప్టెన్గా కానీ వాళ్ళ ఆయనకు సంబంధించిన స్పీడ్ని టీం మేనేజ్మెంట్ని చూస్తే భారత్ క్రికెట్కి కొంచెం మంచి రోజులు వస్తాయి. ఇక్కడ ఒక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి, విదేశీ కోచ్లకి భారత్లో అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని ఇటీవల కాలంలో మన భారత్కి వచ్చినటువంటి భారతీయ కోచ్లు రుజువు చేస్తున్నారు కాబట్టి అదే మార్గంలో మరింత స్పీడ్గా రాహుల్ ద్రావిడ్ విదేశాలకే మన కోచ్లు అవసరం. యు ఆర్ రైట్, మన కోచ్లు అవసరమైనటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా వచ్చింది. రైట్, గతంలో ఆస్ట్రేలియా నుంచి వివిధ దేశాల నుంచి బ్రిటన్ నుంచి మనం కోచ్ని తెచ్చుకునేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనమే కోచ్ని తయారు చేసేటటువంటి దేశంగా కూడా మారాం. యు గాట్ ద పాయింట్. అది నేను చెప్పాలనుకున్నది కూడా పాయింట్ అదే. ఒక ముఖ్యమైనటువంటి అంశం, భారత్ 1983 వరల్డ్ కప్లో అన్ఎక్స్పెక్టెడ్ టీమ్గా ఎంటర్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ ఏమి అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ ద సెన్స్ భారత్కి ఏదో కాలక్షేపానికి ఆడేటటువంటి టీమ్గా వెళ్ళి ఒక ప్రభావశీలమైనటువంటి శక్తిగా వచ్చి అక్కడ నుంచి వచ్చినటువంటి టీంలో ఉన్నటువంటి టీం మేనేజ్మెంట్లో టీం దీంట్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఇప్పుడు మారినటువంటి 83 టీంకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక పక్క ఉంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కోచ్లు కూడా అదే సందర్భ కోచ్లు కానీ మేనేజర్లు కానీ ఆ టీ ఆ స్పిరిట్ తోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారత క్రికెట్కి మరొక రకమైనటువంటి మంచి రోజులు వచ్చినట్టుగానే భావించాలి విజయ్.